morning, Devan Priya Kumar. Good morning, Devan Priya Kumar. A special good morning to you. You're a special good morning. నీకు పరలోకనుంచి దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయం లెగిస్తూ లెగిస్తూనే నీ జీవిత విషయాలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలో అర్థం కాక నువ్వు ఆలోచిస్తున్నావేమో. పరలోకము నీకు సపోర్ట్ చేయబోతుంది. పరలోకం అన్న మాట అబద్ధం కాదు, నిజం. దేవుడు తన మాటలో లెక్కించిన ప్రతి మాట కూడా నిజం. నీకు మాట చెప్పనా, క్రీస్తులో ప్రతి వాగ్దానమును కూడా దేవుడు నీకు అవును ఆమెనని చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఉదయాన్న, ఏ వాగ్దానం నాకు అవును ఆమెనని ఉంది? దేవుడు ఏ వాగ్దానం నా కొరకు చేశాడు? ఇంతవరకు నా జీవితాన్ని నేను చూస్తే ఏది అవ్వకుండా అలా నిరాశగా పడిపోయి ఉంది. నాకు అవును ఆమెనని అవుతుందా? నాకు దేవుడు చెప్పింది నాకు జరుగుతుందా? సగమా, దేవుడు నీకు చెప్తున్నాడు, నీకే చెప్తున్నాడు. నేను అతి త్వరలోనే నీ కార్యాలు జరిగించబోతున్నాను. ఆగిపోయిన విషయాలన్నీ కూడా అతి త్వరలోనే మూవ్ అవ్వబోతున్నాయి, కదలబోతున్నాయి. దేవుడు నీకు చెప్తున్నాడు. ఎంతో కాలం నుంచి యోసేపు చెరసాల్లోనే ఆగిపోయాడు. సగం ఒక సమయం వచ్చింది, మూవ్ అయ్యాడు చెరసాల నుంచి. చెరసాల నుంచి మూవ్ అవుతున్నప్పుడు నీకు మాట చెప్పరా, రాజు ఆ దేశంలోనే గొప్పవాడు రాజు మూవ్ చేయడం ప్రారంభించాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, నిన్ను ఎవరు ఆపలేనంతగా దేవుడు మూవ్ చేయబోతున్నాడు. గొప్ప అధికారాన్ని, గొప్ప స్థాయిలో పెట్టే ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీతో చెప్తున్న మాట ఏదనంటే, నిరాశపడద్దు, నువ్వు సంతృప్తి కలిగి బ్రతకడం నేర్చుకో. చాలాసార్లు ఈ లోకంలో చాలామంది చేసే ఒకనొక పని ఏదనంటే, వారికి ఇవ్వబడిన విషయాల వైపు వారు కళ్ళు ఉంచారు. వారికి ఏం లేదు, వారికి ఏం రావట్లేదు, వారి జీవితంలో ఏం జరగట్లేదు, వీటిపైనే ఆలోచన నుంచి భయపడి కృంగిపోతారు. సగం దేవుడు అలాంటి జీవితాన్ని దేవుడు కోరట్లే, అలాంటి జీవితపు స్థితి గుండా వెళ్ళమని దేవుడు నిన్ను కోరట్లే. దేవుడు నిన్ను కోరుతుంది అని ఉంటే నీ స్థితిగతుల్లో ఆయన వైపు చూడవని, సంతృప్తి కలిగిన బ్రతుకును దేవుడు నిన్ను బ్రతకమంటున్నాడు. నీకు అర్థమవుతుంది, నిజం. సంతృప్తి కలిగిన బ్రతుకు, ఉన్నది ఏమవుతుందో, ఏది అనుగ్రహింపబడిందో పరలోకం. సంగమా, పరలోకం అనుగ్రహింపబడకుండా ఎవరికి ఇవ్వబడదు. అది ఈ భూమి మీద ఏ జాతికి చెందిన వ్యక్తి అయినా, ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా, వానికి కూడా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు పరలోకం ఉన్న నీ దేవుడే. నీ దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఈ భూమి మీద ఎవరికి ఏది దొరకదు. నీ దేవుడే వర్షాన్ని కురిపిస్తాడు బైబిల్ చెప్తుంది. నీవు నమ్ముతున్న దేవుడే వర్షమును ఋతువులు కలుగు చేస్తని చెప్తుంది బైబిల్ చెప్తుంది. నోవా సమయంలో దేవుడు చెప్తాడు, ఇదిగో విత్తనం వేసే కాలం ఉంటుందట, కోత కోసే కాలం ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎండాకాలము, వానకాలం, ఈ కాలాలన్నీ ఉంటాయని చెప్పి దేవుడు తెలియజేశాడు. దేవుని వలననే ఈ కాలాలు ఉన్నాయి. రెయిన్బో మనకు తెలుసు, ఏదో రెయిన్బో రెండు మేఘాలు కొట్టుకోవడం వల్ల, లేకపోతే మేఘాలు వర్షంతో రావడం వల్ల కాదు, కానీ దేవుడు చెప్పడం వల్ల మేఘం, లేకపోతే ఆ రెయిన్బో రావడం, ఇంద్రధనస్సు రావడం ప్రారంభిస్తుంది. సగమా, ఈ లోకం ఎన్నో కథలు చెప్తుంది, ఎన్నో విషయాలు చెప్పచ్చు. నువ్వు దేవుని మాటను నమ్ము, దేవుని మాట లాజికల్గా నీకు ప్రతిదీ ప్రూవ్ చేస్తుంది. ఈ ఉదయం అన్న దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, సంతృప్తి కలిగిన బ్రతుకు, ఉన్నదాంట్లో సాటిస్ఫై అవ్వడం, ఏం లేదు దాని గురించి కంగారు పడడం కాకుండా ఏమైతుందో దాన్ని బట్టి సంతోషపడడం నేర్చుకోవాలి. చెప్పాలి, నా దేవుడు నగరు గొప్ప కార్యాలు దాచుంచాడు. సగమా, ఉన్నదాంట్లో మనం సాటిస్ఫాక్షన్ వెతుక్కున్నప్పుడు రాబోతున్న విషయాలు హ్యాండిలింగ్ బాగా చేయగలం, కోల్పోతున్న విషయాలు దేవుని మీద ఆధారపడి వాటిని విడిచిపెట్టగలం. నిజంగా ఉన్నదాంట్లో సాటిస్ఫాక్షన్ వెతుక్కున్నప్పుడు అబ్రాహం వల్ల ఈ భూమి మీద బ్రతుకుతావు. అబ్రాహంకు అన్నీ కలిగి ఉన్నాయట, తనకు లేదంటే ఏం లేదు, అంతా యావదాస్తి కలిగిన వాడు, బంగారం లేకపోతే ఏదని చెప్పు, ప్రతిదీ కలిగిన వాడు అబ్రాహము. బైబిల్ చెప్తుంది తన జీవిత కాలంలో ఇల్లు అనేది కట్టుకోలేదు. తను ఉన్న దాంట్లో సాటిస్ఫైన్ వ్యక్తి, ఏం కట్టుకోవాలి, ఏం చేయాలి, ఎలాంటి జీవితం బ్రతకాలి దాని మీద ఆశ లేదు, కానీ దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నవాడు. ఈరోజు ఎందరో లేనిపోనే ఆశలకి వెళ్ళి వారి జీవితాల్లో కోల్పోయిన వారు ఉన్నారు. గెహజీ మనకు తెలుసు, తన జీవితంలో ఎంతగానో కృంగిపోయాడు. అవును, గెహజీ గురించి మనం చదివాం. గెహజీ మనకు తెలుసు, ఆస్తిని లేకపోతే ధనాన్ని కోరినవాడు ఇష్టాసారంగా ధనాన్ని వెనక పరిగెత్తున్నాడు.
అతి ఆశ కలిగిన వాడు సంపాదించేసుకోవాలనుకున్నవాడు చివరికి తెలిసి ఏమైందో తన జీవితం నేలలో పాలైపోయింది. కుష్ఠరోగం తన గృహాన్ని తాకింది, తన ఇంటిని తాకింది. తన తరంలో కుష్ఠరోగి లేకుండా లేడు. తన తరాలన్నీ కూడా ఒక్కడైనా కుష్ఠరోగి ఉంటాను దేవుడు చెప్పాడు. సగమా, దేవుని మాట మనకు చెప్తుంది ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ముందుకెళ్దాం. ఇది నాన్న దేవుడిని హెచ్చరిస్తూ చెప్తున్నాడు, ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండు, దేవుడు నీకు అన్ని కలుగు చేస్తాడు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళంగా దేవుడు నీకు దయచేస్తాడు. నీకు అన్ని అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నెమ్మది కలగండి. తన సొంత కుమారుని వెనుక తీయకుండా దేవుడు మన కోసం ఇస్తే మిగతావన్నీ ఆయనతో పాటు మనకి ఇవ్వడా. నీకు చెప్తున్నాడు, ఏసైనా నీకు ఉచితంగా ఇచ్చాను, ఏసైనా నీకు ఉచితంగా దారబోసాను. ఎందుకని కంగారు పడిపోతున్నావు? నీకోసం గొప్ప సంగతులు చేయబోతున్నాను, గొప్ప కార్యాలు నీకు వెంట రాబోతున్నాయి. నువ్వు ఆశ్చర్యపోతావు. చెప్పనా సఖ్యము కానీ ఆయన వరముల గురించి దేవునికి స్తోత్రము అని పౌలు రాస్తాడు. చెప్పలేవు ఆయన, ఆయన ఎలాంటి వరాలతో నిన్ను నడిపించబోతున్నాడు, ఎలాంటి కృపనికి అనుగ్రహించబోతున్నాడు చెప్పలేవు. నిరీక్షణ కలిగి ఉన్నదాంతో తృప్తిగా ముందుకు వెళ్ళాం. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నెమ్మది పరలోకం నుంచి నీ బిడ్డలకు అనుగ్రహించండి. వరే విషయంలో కూడా కృంగిపోకుండా ఉన్నదాంతో సంతృప్తి కలిగి వెళ్ళడం వారికి నేర్పించండి. నీ బహుగంభీరమైన కార్యాలు వారికి వారి కుటుంబాలకి జరిగించబోతున్న దైవానికి వదనములు. నీ నెమ్మదితో రాబో దినాల్లో నూతన కార్యాలు వారికి జరిగించమని, నెమ్మదితో వారి కార్యాలన్నింటినీ కూడా సఫలపరచమని నీ జ్ఞానమును నీ బిడ్డలకి ఇచ్చి నడిపించబడుతా. ఏ సత్య పరిశుద్ధ నామన నీ బిడ్డలు ఈరోజు చేయబోతున్న ప్రతి పనిలో ప్రతి కార్యాల్లో నీ నెమ్మదిని అనుగ్రహించండి. ఏసు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. సగమా, దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడి చెప్తున్నాడు. నీ స్థితి కొద్దిగా ఉన్నా గొప్పగా ఉన్నా ఎలాంటి స్థితి దేవుడు నీకు అనుగ్రహించినా సంతృప్తి కలిగి ముందుకు వెళ్ళు. నేను నమ్ముతున్నాను సంతృప్తి కలిగి ముందుకెళ్తావని. దేవుడు నిన్ను గొప్పగా నడిపించబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఆగిపోయిన ప్రతి కూడా దేవుడు ప్రారంభించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.